దేశంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు, కానీ అందులో కొందరు మాత్రమే బెదిరింపులను ఒత్తిళ్లకు భయపడకుండా నిస్వార్థంగా ధైర్యంగా తమ పని తాము చేసుకుంటూ సెలబ్రిటీలా ఎదుగుతారు. అటువంటి వాళ్ళల్లో ఒకరు ఆమె ఐపీఎస్ ఆఫీసర్ రూపా గారు. సీఎంని అరెస్ట్ చేసిన తెగువ ఆమెది. అన్నా డిఎంకే కింగ్ మేకర్ శశికళ జైల్లో రాజభోగాలను అనుభవిస్తుందని ధైర్యంగా బయటపెట్టింది ఆమె. ఈ వీడియోలో ఆమె గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రూపా కర్ణాటకలోని దేవనగర్లో జన్మించారు. ఆమె పూర్తి పేరు రూపా దివాకర్ మౌడిగిల్. ఆమె తండ్రి జేఎస్ దివాకర్, రిటైర్డ్ ఇంజనీర్. తల్లి హేమావతి, గృహిణి. రూపా చెల్లి రోహిణి దివాకర్ ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. రూపా 2000 యూపీఎస్సీ పరీక్ష రాయగా ఆమెకు జాతీయ స్థాయిలో 43వ ర్యాంకును సాధించారు. అప్పుడు ఆమె ఇండియా పోలీస్ సర్వీస్ అధికారాన్ని ఎంచుకుంది. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకోగా ఆమె బ్యాచ్లోనే 5వ ర్యాంక్ని సాధించారు. ఆ తర్వాత సొంత రాష్ట్రమైన కర్ణాటకకు ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ట్రైనింగ్ తర్వాత తొలి పోస్ట్ ధార్వాడ్ జిల్లాకి. డ్యూటీలో చేరుతునే నేరస్తులకు ఎంత రాజకీయ పలుకుబడి ఉన్నా పట్టుకోవడం మొదలుపెట్టారు. దీంతో నేరస్తులకు రూపా అంటే హడల్. దీంతో చాలామంది రాజకీయ పలుకుబడితో ఆమెను బదిలీ చేయడం మొదలుపెట్టారు. ఇలా బదిలీ అవుతూ యాదగిరి, గడక్ జిల్లాలకు కూడా ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెంగళూరుకి బదిలీ అయ్యారు. ఆ తర్వాత 2007 గుబ్లీ అల్లర్ల కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమాభారతిని అరెస్ట్ చేసి మొదటిసారి వార్తల్లోకి వచ్చారు. ఆ విషయంలో కోర్టు నాన్ బెయిలబుల్ వారంటీ ఇష్యూ చేయడంతో ఆమెకు ఉన్నతాధికారులు ఆ పని అప్పచెప్పడంతో రూపా తన పని తాను చేసుకుంది. కానీ ఆ తర్వాత మాజీ మంత్రి ఎవగల్ రెచ్చగొట్టే స్పీచ్లు ఇవ్వడంతో అతని దగ్గర ఉండేవారు 3 ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారు. దీంతో ఎస్పీగా ఉన్న రూపా అతని వీడియోలు చూసి స్థానిక పోలీసులకు అతన్ని న్యాయపరంగా అరెస్ట్ చేయాలని డిఎస్పీకి చెప్పింది. కానీ అక్కడ ఉన్న డిఎస్పీ అరెస్ట్ చేయకుండా వాదించాడు. మాజీ మంత్రి పవర్ఫుల్ లీడర్ అయిన అరెస్ట్ చేయకూడదని చెప్పాడు. కానీ రూపా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాత్రి 10 దాకా కూర్చొని మాజీ మంత్రి ఎవగల్ని అక్కడికి వచ్చేలా చేసి అతన్ని అరెస్ట్ చేశారు. అంతేకాదు నైట్ అంతా రూపా అక్కడే ఉండి ఎవగల్ని కోర్టులో హాజరుపరిచారు. అంతేకాదు ఆ మాజీ మంత్రికి అరెస్ట్ చేయకుండా సహాయం చేసిన డిఎస్పీపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ డిఎస్పీ 1 సస్పెండ్ కూడా అయ్యాడు. బెంగళూరులో డిఎస్పీగా పనిచేసేటప్పుడు చాలామంది నేతలకు అక్కడ అవసరం లేకపోయినా స్టేటస్ కోసం పోలీసులను గన్మెన్లుగా తీసుకువెళ్లారు. దీంతో ఆమె అనవసరంగా ఉన్న వాళ్ళని వెనక్కి పిలిపించేసింది. ఉన్నతాధికారులు వాదించినా సరే ఎక్స్ట్రాగా ఉన్న గన్మెన్స్ ఎందుకు అంటూ 216 మంది గన్మెన్స్ని రూపా వెనక్కి పిలిపించింది. దాంతో ఏ నాయకుడు కూడా నోరు తెరిచి కూడా ఎవ్వరూ దీన్ని ఖండించలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది రూపా. రూపా ఎంఎస్ సైకాలజీ చేయడంతో క్రిమినల్స్ నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని సైకాలజీ నాలెడ్జ్తో తేలికగా పసిగట్టేవారు. అందుకే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి దేశంలోని తొలి లేడీ బాస్గా చరిత్ర సృష్టించారు. నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు అంటారు రూపా. ఈమె నిజాయితీగా ఉండడం వల్లే ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ చేసే. ఆమె 20 కెరీర్లో 43 పైగా ట్రాన్స్ఫర్స్ జరిగాయంటే ఆమె నిజాయితీ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఆమెను కర్ణాటకకు ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కనీసం ఎస్పీ ఆఫీస్ కూడా అక్కడ సరిగ్గా లేదు. అంతేకాదు తనకి క్వార్టర్స్ కూడా లేకపోవడంతో తన భర్త ఐఏఎస్ అధికారి. తన భర్త పేరు మునీష్ మౌండిగల్. ఈ దంపతులకు ఒక పాప, ఒక బాబు. అయితే తన భర్తకి ఇచ్చిన క్వార్టర్స్లోనే వీళ్ళు ఉండేవారు. అంతేకాదు ఆ క్వార్టర్స్కి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్కూల్లోనే తన పాపను బాబును చదివించారు. ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే తన కూతురు పలకబెట్టుకొని తన తోటి విద్యార్థులతో కలిసి కూర్చొని చదువుకునేది. అందరి పిల్లలు కూడా తన పిల్లలు లాంటి వారే అని అందరితో పాటు తన పాపను కూడా ప్రైమరీ క్లాసులను పూర్తి చేపించారు. అవినీతి పోలీసులను, అవినీతి రాజకీయ నాయకులను ఉపేక్షించేవారు రూపా. దీంతో చాలామంది ఈమెపై కోపంతో ఉండేవారు. అలాగే రూపా కర్ణాటక జైలు శాఖ డిఐజీగా ఉన్నప్పుడు తమిళనాడుకు చెందిన శశికళ జైల్లో ఉంటూ విఐపీ సదుపాయాలను, రాజభోగాలను అనుభవిస్తున్నారని బయటపెట్టి అప్పట్లో రూపా గారు ఒక సంచలనమే సృష్టించారు. తన కెరియర్లో ఎన్నో ట్రాన్స్ఫర్స్ అయ్యారు. ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయినా సరే ఆమె ఏమాత్రం వెనకడుగు మాత్రం వేయలేదు. తనకు అప్పచెప్పిన ప్రతి పనిని నిజాయితీగా కంప్లీట్ చేశారు. నిజంగా అందరూ కూడా రూపాలాగా పనిచేస్తే మన దేశానికి పట్టిన
అవినీతి రాజకీయ నాయకులే ఉండరు. రూప గారు ఇండియా రూపురేఖలను మారుద్దాం అనుకున్నారు, కానీ ఇలా నిజాయితీగా ఉన్న రూపను మిగిలింది ట్రాన్స్ఫర్లు మాత్రమే. ఇంకా ఎన్నో అవినీతిని సమాధి చేశారు రూప గారు. ఇలాంటి నాయకులకు మనం సెల్యూట్ చేయాల్సిందే. చూశారు కదా ఈ వీడియోలో రూప గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. రూప గారి గురించి మీ అభిప్రాయానికి తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.